ETL టూల్ SSI ప్యాకేజెస్ లో మనం ఆడిట్ మరియు కండిషనల్ స్ప్లిట్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది ఈ వీడియో ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్ స్పీచ్. సో ఈ ఆడిట్ టూల్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, మనం ఏదైనా ఒక డేటా బేస్ సోర్స్ నుంచి మనకి డేటా అనేది వస్తుంది. సో ఆ డేటా అనేది ఎప్పుడు ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే మల్టిపుల్ పర్సన్స్ ఈ ఈటీఎల్ టూల్ని రన్ చేస్తున్నారు. సో రన్ చేసేటప్పుడు మనకి ఎవరెవరు ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అంటే ఈరోజు 1 పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, రేపు సమ్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు ఈటీఎల్ టూల్ని. సో మనకి సమ్ ఎర్రర్స్ కానీ, లేదంటే డేటాబేస్ లో అప్డేట్ అయింది, లాస్ట్ టైం సమ్ పర్సన్ ఇన్కరెక్ట్ గా మనకి ఈటీఎల్ టూల్ అనేది రన్ చేశారు. సో ఇవన్నీ ఆడిట్ చేయడానికి మనం ఈ ఆడిట్ సోర్సెస్ లో మనకి అదర్ ట్రాన్స్ఫార్మ్స్ లో మనకి ఆడిట్ అనేది ఉంటుంది. సో ఇది మనం ఏ విధంగా మన ఈటీఎల్ టూల్లో ఇన్కార్పొరేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఎల్డిబి సోర్స్, సో ఫస్ట్ మనం ఇన్పుట్ సోర్స్ ఏం సెలెక్ట్ చేస్తున్నాం అంటే సేల్స్ ప్రొడక్ట్ టేబుల్ ని సెలెక్ట్ చేస్తున్నాం. సో అడ్వెంచర్ సోర్స్ నుంచి మనం కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని మనం ఆడిట్ చేస్తున్నాం, అంటే ఈ టాస్క్ రన్ అవునప్పుడు ఏ టైంకి రన్ అవుతుంది, ఏ మిషన్ తో రన్ అవుతుంది అనేది తెలుసుకున్నాక ఆడిట్ టూల్ ని యూజ్ చేస్తున్నాం. సో ఈ ఆడిట్ టూల్ అనేది మనకి ఇక్కడ అదర్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఓకే ఆడిట్ ఉంటుంది. సో దీనికి ప్రొవైడ్ చేయండి. ఓకే, సో వన్స్ ఇన్పుట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆడిట్ టైప్స్ అని వస్తాయి. సో ఆడిట్ టైప్ లో నేను వర్షన్ ఐడి, అదేవిధంగా టాస్క్ నేమ్, అండ్ నెక్స్ట్ వచ్చి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ టైం. అదేవిధంగా మీరు యూజర్ నేమ్, మిషన్ నేమ్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రెసెంట్ అయితే నేను ఈ 3 ఐడీస్ క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే సోర్స్ నుంచి మనకు డేటా వస్తుందో, అడిషనల్ గా ఈ 3 కాలమ్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. సో డెస్టినేషన్ ఓఎల్డిబి డెస్టినేషన్ తీసుకుందాం. సో ఒక సర్వర్ నుంచి డేటాని ఇంకో సర్వర్ కి మనం సర్వర్ లో టేబుల్ కి మనం పంపిస్తున్నట్టు అనమాట. ఓకే, సో ఫస్ట్ కనెక్షన్ క్రియేట్ చేయండి. సో ఆల్రెడీ మనకి ఒక కనెక్షన్ ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే, మనకు ఉన్న సర్వర్ లోనే ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. సో క్లిక్ ఆన్ న్యూ. సో మనకి ఈ క్వేరీతో మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మ్యాపింగ్స్ లో చూడండి, మీరు మ్యాపింగ్స్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓకే టాస్క్ నేమ్, వర్షన్, సో ఇవి మనకి క్రియేట్ అవని. సో డెస్టినేషన్ లో కూడా ఓకే. నౌ క్లిక్ ఓకే అండ్ సేవ్ ద ఫైల్. సో క్లిక్ ఆన్ స్టార్ట్. సో మనకి టాస్క్ ఎగ్జిక్యూట్ అయింది, సోర్స్ ఓఎల్డిబి సోర్స్ నుంచి డెస్టినేషన్ కి వచ్చింది, ఆడిట్ వచ్చింది. సో ఇది అవుట్పుట్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూడండి మీరు. ఓకే, సో మనం ఇక్కడ ఏదైతే అడ్వెంచర్ వర్క్ ఇచ్చామో రిఫ్రెష్ చేద్దాం. సో మనకి ఇప్పుడు ఒక న్యూ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఇది మనకి వచ్చి సోర్స్. ఓకే, సోర్స్ లో కనుక చూసినట్లయితే మనకి ఎటువంటి ఆడిట్ ది మనకి లేదు. కానీ ఇప్పుడు డెస్టినేషన్ చూడండి ఒకసారి. సో డెస్టినేషన్ టేబుల్ నేమ్ వచ్చి ఓఎల్డిబి డెస్టినేషన్. ఓకే, సో ఇక్కడ మనకి ఓఎల్ఈడిబి డెస్టినేషన్ ఉంది. సో ఇప్పుడు ఒకసారి డెస్టినేషన్ ఏ విధంగా క్రియేట్ అయింది అనేది చూడండి. ఓకే, సో మనకి క్రియేట్ అయింది. సో ఇక్కడ చివరిలో చూసారా మనకి ఇప్పుడు ఏంటంటే, టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత వర్షన్ ఐడి వచ్చింది. అదేవిధంగా టాస్క్ నేమ్, ఇక్కడ టాస్క్ నేమ్ డేటా ఫ్లో టాస్క్ 1. సో ఈ విధంగా మనకి నేమ్తో సహా వస్తుంది. అదేవిధంగా ఎగ్జిక్యూషన్ టైం. సో ఏమన్నా ఫ్యూచర్ లో కనుక ఎవరైనా ఈ టాస్క్ లో కనుక సమ్ ఎర్రర్స్ ఉన్నాయి అంటే ఈ ఆడిట్ టూల్ ని యూజ్ చేసుకుని మనం ఈజీగా ఆడిట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి సో ఇప్పుడు ఏదైతే ఉందో, నేను ఈ టేబుల్ ని డిలీట్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను సమ్ అదర్ డేటాని ఈ టేబుల్లోకి లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ కండిషనల్
స్ప్లిట్ అనేది మనకి సీక్వల్ లో వేర్ క్లాజ్ ఎలా యూజ్ చేస్తాం, సేమ్ కండిషనల్ స్ప్లిట్ కూడా మనకు అదే విధంగా ఉపయోగపడుతుంది. సో నాకున్న సోర్స్ డేటాలో ఏదైతే ఉందో, ఇప్పుడు సేల్స్ ప్రొడక్ట్ ఉందో, ఇందులో నేను కలర్స్ మీద అంటే ఓన్లీ బ్లాక్ కలర్ రికార్డ్స్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ కలర్ లో ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను ఫిల్టర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో మనం సీక్వల్ లో ఏం చేస్తాం, వేర్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాక్ అని స్పెసిఫై చేస్తాం. దీన్ని మనం ఈటీఎల్ లో అంటే వితౌట్ సింటాక్స్ కోడింగ్ అవసరం లేకుండా ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ కాలమ్స్ తీసుకుంటాం, కాలమ్స్ తీసుకుని కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏదైతే ఇచ్చారో కేస్ వన్ ఓకే కలర్ ఓకే ఈక్వల్స్ టు బిఎల్ఏ సికేకే సికే ఓకే అని ఇచ్చాం. సో మనకి ఎప్పుడైతే ఇలా రెడ్ కలర్ లో స్పెసిఫై చేసిందో ఏంటి అంటే సమ్ ఎర్రర్ ఉన్నట్టు అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ ఈక్వల్ అంటే మనం డబల్ ఈక్వల్ టుతో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ కలర్ స్పెల్లింగ్ చూడండి, COLUR అని రాసాం, COLR ఓకే. సో కలర్ ఈక్వల్స్ టు ఓకే డబల్ ఈక్వల్ టు స్పెసిఫై చేయాలి. కలర్ ఈక్వల్స్ టు బ్లాక్ అవుతే కేస్ వన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ కేస్ టూ, దీనికి నేను ఇంకో స్ప్లిట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది డిపెండ్స్ ఆన్ ద లిస్ట్ ఆఫ్ ప్రైజ్ అన్నమాట ఓకే. సో లిస్ట్ ప్రైస్ స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ గ్రేటర్ దాన్ 1000 bucks. సో ఇది కేస్ త్రీ. సో మనకి ఈ విధంగా ఎప్పుడైతే కనుక, సో ఇందాక మనం ఇక్కడ కేస్ అవుట్పుట్ ఏదైతే బ్లాంక్ ఇచ్చా రెడ్ కలర్ లో హైలైట్ అవుతుంది, అదే విధంగా మనం న్యూమరిక్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్సెల్ లో ఏ విధంగా అయితే ఫంక్షన్స్ ఉన్నాయో ఇక్కడ కంపారిజన్ లో కండిషనల్ స్ప్లిట్ లో మనం ఫంక్షన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట ఓకే. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనం ఒకటి ఈక్వల్ టు సైన్ అండ్ నెక్స్ట్ గ్రేటర్ దాన్ 100 ఈ విధంగా రెండు స్ప్లిట్స్ పెట్టుకున్నాం. అదే విధంగా ఓకే అట్ ప్రెసెంట్ ఈ టూ స్ప్లిట్స్ మీద పెట్టుకున్నాం. సో ఇప్పుడు నేను కనుక క్లిక్ ఓకే చేశాను, దీనికి టూ అవుట్పుట్స్ వస్తాయి. సో OLDB డెస్టినేషన్ ఇప్పుడు కనెక్ట్ చూసినట్లయితే అవుట్పుట్ టూ అవుట్పుట్స్ ఏం చేయమంటారు, ఫస్ట్ కేస్ వన్ ఇచ్చాం అంటే ఏంటి కలర్ బ్లాక్ రికార్డ్స్ అన్ని ఏవైతున్నాయో అది దీనికి వస్తాయి. అదేవిధంగా ఇంకొక OLDB డెస్టినేషన్ క్రియేట్ చేశాను ఓకే. ఇక్కడ OLDB డెస్టినేషన్ క్రియేట్ చేసినప్పుడు న్యూ ఇది నెంబర్స్ కాబట్టి OLDB డెస్టినేషన్ నెంబర్ ఓకే నెంబర్ క్రియేట్ చేసాం. సో మ్యాపింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది మనకి ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కండిషనల్ స్ప్లిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకొక అవుట్పుట్ కూడా చూపిస్తుంది. సో దీనికి నేను మ్యాప్ చేశాను, ఇప్పుడు చేసినప్పుడు చూడండి నెంబర్ ప్రైస్. సో ఈ విధంగా ఏంటంటే ఒక సోర్స్ నుంచి వచ్చిన డేటా అట్ ఏ టైమ్ మన ఫిల్టర్స్ అప్లై చేసుకుని 2-3 డెస్టినేషన్స్ కి అట్ ఏ టైమ్ మనం ఎగ్జిక్యూట్ చేయగలం అన్నమాట. సో ఇందులో మనం ఆడిట్ లాగిన్ కూడా పెట్టాం. అదేవిధంగా ఇంతకు ముందు ట్యూటోరియల్స్ లో చెప్పినట్టు మనం మర్జ్ డేటాను సార్ట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా యూనియన్ ఆల్ అని చెప్పి మనకి ఇంకొకటి ఉంది. సో లెట్స్ ఫినిష్ దిస్ వన్. సో కండిషనల్ స్ప్లిట్ ఇప్పుడు మన కనెక్షన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, క్లిక్ ఆన్ రన్. సో కండిషనల్ స్ప్లిట్ దగ్గర మనకి ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ అనేది ఏంటో చూద్దాం. సో మనకి స్ప్లిట్ దగ్గర ఏదైతే ఎర్రర్ వచ్చిందో, సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి కేస్ వన్ దగ్గర ఎర్రర్ వచ్చింది. సో కాన్ఫిగర్ ఎర్రర్కి వెళ్ళండి. కాన్ఫిగర్ ఎర్రర్కి వెళ్ళినప్పుడు కేస్ వన్ లో మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కేస్ టూలో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, సో మోస్ట్లీ ఏంటంటే ఒక్కొక్కసారి డేటా టైప్స్ కానీ ఏమన్నా అవినప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే రీడైరెక్ట్ రోస్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఫెయిల్ కాంపోనెంట్
కింద చూపించవచ్చు అనమాట. సో నేను అట్ ప్రెసెంట్ కేసులో ఏం చేస్తున్నానంటే ఇగ్నోర్ ఎర్రర్ చేస్తున్నాను రెండు కూడాని. సో ఇగ్నోర్ చేసి రిమైనింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ట్రాన్సాక్షన్ లో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అవుతుంది జరుగుతుంది. ఓకే, క్లిక్ అప్లై. అప్లై ఓకే. సో ప్రాజెక్ట్ ని సేవ్ చేయండి అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇక్కడ 89 రోస్, ఇక్కడ 136 రోస్ మనకి OLDB డెస్టినేషన్స్ లో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి డేటా రిఫ్రెష్ చేయండి, టేబుల్స్ రిఫ్రెష్. సో ఇక్కడ నేను OLDB డెస్టినేషన్ num1 అండ్ 1234. ఓకే, ఎగ్జిక్యూట్. సో ఇక్కడ ఏంటి, మొత్తం కూడా లిస్ట్ ప్రైస్ మీద ఇచ్చిన ప్రైస్, లిస్ట్ ప్రైస్ గ్రేటర్ దెన్ 100. సో గ్రేటర్ దెన్ 100 ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ బ్లాక్ కలర్ ది కదా, సో అది వచ్చి OLDB 1234 కి ఇచ్చాను, 1234. ఓకే, సో ఇక్కడ కలర్ కనుక చూసుకుంటే ఓన్లీ బ్లాక్ కలర్ రికార్డ్స్ మాత్రమే ఇక్కడ మనకి వచ్చినవి. ఓకే, సో ఈ విధంగా మనం ఆడిట్ మరియు కండిషనల్ స్ప్లిట్ యూజ్ చేసి మనం చేంజెస్ ని ట్రేస్ చేయొచ్చు. అదే విధంగా కండిషనల్ స్ప్లిట్ మనకు వేర్ క్లాజ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం కండిషనల్ స్ప్లిట్ చేయొచ్చు. పైగా ఇందులో కండిషన్ స్ప్లిట్స్ లో ఉన్న అడ్వాన్స్ ఫంక్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే ఈజ్ నల్ ఫంక్షన్ కానీ అదేవిధంగా ఆపరేషన్స్ కానీ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇక్కడ ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి, గ్రేటర్ దాన్ ఆపరేటర్స్ మామూలే. ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ నేమ్స్ మాత్రమే మనం మెన్షన్ చేయాలి. ఒకవేళ అదర్ దాన్ దీస్ నేమ్స్ కనుక మనకి మెన్షన్ చేసినట్లయితే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉన్నది రెడ్ కలర్ లో ఉంటుంది. సో రెడ్ కలర్ రిప్రజెంట్స్ ఏంటంటే మన సింటాక్స్ లో ఎర్రర్ ఉందని. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎస్ఎస్ఐ లో ఈటీఎల్ టూల్ ఎస్ఎస్ఐ లో ఏ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ మరియు కామన్ బ్లాక్స్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాం అనేది. సో వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లర్నర్స్ పేజ్. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్ తో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.